हाई अंडी वेलकम टू रेणु किचन एंड ब्यूटी टिप्स चैनल वीडियो लो मना स्किन्नी एप्पुडु ब्राइट गा हेल्दी गा मेंटेन चेसुकोवडानिकी ओक मंची होम रेमेडीनी मीतो शेर चेसुकुंटानु इदि मनं रेग्युलर गा यूज चेसुकोवच्चंडी ए सीजन लोना यूज चेसुकोवच्चु इंका लेडीस अयिना जेंट्स अयिना कूडा यूज चेसुकोवच्चु चाला मंची बेनिफिट्स अनेवि उंटायी मनकी इंट्लो दोरिके ईजी इंग्रीडियंट्स तोटे इंत मंची होम रेमेडीनी प्रिपेर चेसुकोनी रेग्युलर गा यूज चेसुकोनी मन स्किन्नी हेल्दी गा मेंटेन चेसुकोवच्चु अदेंटो इप्पुडु चूसेद्दां रंडि यह होम रेमेडी कोसम मन को फस्ट मिल्क आ तर्वात रोज वाटर तीसुकोवाली इवि रेंडे इंग्रीडियंट्स अंडी वीटितो मन की एंत मंची बेनिफिट्स अने उंटायनेदी चाला आश्चर्यपोतारु मीरु वीडियो स्किप चेयकुंडा चिवरि वरकु चूडंडी चाला मंची इन्फर्मेशन उंटुंदी आ तर्वात नेनु कोंचेम काटन कूडा तीसुकुन्नानु इप्पुडु ओक क्लीन बौल तीसुकुनी अंदुलो नेनु ओक 2 स्पून्स वरकु मिल्क वेसुकुंटुन्नानु नेनु ओन्ली చూపించడానికే కాబట్టి ఈ చిన్న స్పూన్ తో తీసుకుంటానండి మీరు ఫేస్ అండ్ నెక్ కి అప్లై చేసుకుంటారు కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు రోజ్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఈ మిల్క్ అండ్ రోజ్ వాటర్ అనేది మనకి నేచురల్ క్లెన్సర్ లా ఉపయోగపడుతుందండి మనం డబ్బులు పెట్టి కొనుక్కునే ఖరీదైన క్లెన్సర్స్ కంటే కూడా ఇది చాలా బాగా యూస్ అవుతుంది ఇలా రోజ్ వాటర్ ని కూడా వేసుకున్న తర్వాత ఇవి రెండు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం క్లీన్ గా ఉన్న కాటన్ తీసుకుని ఇందులో డిప్ చేసుకుంటూ ఫేస్ అండ్ నెక్ ని క్లీన్ చేసుకోవాలి నేను నా హ్యాండ్ మీద చేసి చూపిస్తున్నానండి నేను నా హ్యాండ్ మీద చేసి చూపిస్తున్నట్లుగా మీరు ఫేస్ అండ్ నెక్ మీద చేసుకోవాలి మన ఫేస్ అండ్ నెక్ అనేది చూడడానికి క్లీన్ గా కనిపించినా మనకి కనిపించని చాలా డస్ట్ అనేది ఉంటుందండి ఫస్ట్ అయితే మనం కాటన్ తీసుకుని ఈ విధంగా ఫేస్ అండ్ నెక్ ని సర్క్యులర్ మోషన్ లో ఇలా మసాజ్ చేసుకుంటూ నీట్ గా క్లీన్ చేసుకోవాలి నెక్ నుంచి స్టార్ట్ చేసి ఫేస్ వరకు కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి ఈ విధంగా ఒక 5 నిమిషస్ వరకు క్లీన్ చేసుకోవాలి చూడండి నేను 5 నిమిషస్ క్లీన్ చేసిన తర్వాత నేను యూస్ చేసిన కాటన్ అయితే మీకు చూపిస్తున్నాను కాటన్ అనేది ఎంత మురికిగా అయిందో మనకి చర్మ కణాల లోపల నుంచి కూడా నీట్ గా క్లీన్ చేస్తుందండి ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత మనం యూస్ చేసిన కాటన్ ని పక్కన పెట్టేసి మళ్ళీ ఫ్రెష్ కాటన్ ని తీసుకోవాలి ఇప్పుడు ఫ్రెష్ కాటన్ తో ఈ విధంగా మళ్ళీ డిప్ చేసి చక్కగా ఫేస్ అండ్ నెక్ కి ఇలా అప్లై చేసుకుని మన ఫింగర్ టిప్స్ తో బాగా మసాజ్ చేసుకున్నట్లయితే మనకి ఫేస్ కి మంచి ఎక్సర్సైజ్ లా ఉంటుంది ఈ విధంగా మసాజ్ చేసుకోవాలి మనకి డార్క్ సర్కిల్స్ ఉన్నట్లయితే ఈ మధ్య వేలుతో చక్కగా కళ్ళ చుట్టూ ఈ విధంగా ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి ఇలా నా హ్యాండ్ మీద చూపిస్తున్నట్లుగా కళ్ళ చుట్టూ క్లాక్ వైస్ యాంటీ క్లాక్ వైస్ ఒక 10 టు 15 టైమ్స్ ఈ విధంగా సున్నితంగా మసాజ్ చేస్తున్నట్లయితే మనకి కళ్ళ చుట్టూ ఉండే స్కిన్ అనేది సున్నితంగా ఉంటుంది కాబట్టి అదంతా హైడ్రేట్ గా అవుతుంది ఇంకా డార్క్ సర్కిల్స్ కూడా ఈజీగా తగ్గుతాయండి ఇది రెగ్యులర్ గా యూస్ చేసుకోవాలి మీరు ఒక 1 వీక్ యూస్ చేసేసరికి చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఈ విధంగా మనం కాటన్ ని అప్లై చేసుకుంటూ ఇలా ఫింగర్ టిప్స్ తోటి మసాజ్ చేసుకోవాలి ఒక 15 నిమిషస్ ఇలా చేసుకున్నట్లయితే మన ఫేస్ అనేది మంచి షేప్ లో తయారవుతుంది ఇంకా మన ఫేస్ మీద ఉండే ఫ్యాట్ కూడా తగ్గుతుందండి ఈ విధంగా మనం అప్లై చేసుకోవాలి ఇలా మనం తీసుకున్న మిశ్రమం అంతా అయిపోయేంత వరకు ఫేస్ అండ్ నెక్ కి బాగా పట్టించేసి ఒక 10 నిమిషస్ అలా వదిలేస్తే చక్కగా డ్రై అయిపోతుంది ఆ తర్వాత మనం ప్లేన్ వాటర్ తోటి క్లీన్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీరు ఒక 5 డేస్ ట్రై చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు అంత మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీరు ఈ మిల్క్ అండ్ రోజ్ వాటర్ ని రెగ్యులర్ గా అప్లై చేయడం వలన మీ స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది ఇంకా ఫేస్ అనేది ఎప్పుడూ కూడా హైడ్రేట్ గా కనిపిస్తుంది ఓపెన్ పోర్స్ తగ్గడానికి కూడా ఈ టిప్ అనేది చాలా సూపర్ గా పనిచేస్తుంది మనకి ఫేస్ మీద పిగ్మెంటేషన్ ఉన్నా ఇంకా ఫేస్ మీద ఎలాంటి మచ్చలు ఉన్నా కూడా అవి తగ్గించడానికి ఈ టిప్ అనేది సూపర్ గా పనిచేస్తుందండి ఇంకా మనకి ఓపెన్ పోర్స్ ఉన్నా ఓపెన్ పోర్స్ తగ్గడానికి ఇంకా నెక్ అనేది చాలా మందికి డార్క్ గా ఉంటుంది కదా ఆ డార్క్నెస్ తగ్గించుకోవడానికి కూడా ఈ టిప్ రెగ్యులర్ గా యూస్ చేయండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇంకా కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ తగ్గడానికి కూడా ఈ టిప్ అనేది చాలా సూపర్ గా పనిచేస్తుంది ట్రై చేసి చూడండి నేను ఒక 10 నిమిషస్ డ్రై అయిన తర్వాత క్లీన్ చేసి మీకు చూపిస్తున్నాను స్కిన్ అయితే చాలా స్మూత్ గా చాలా హైడ్రేట్ గా కనిపిస్తుందండి చూస్తున్నారు కదా రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది
ఈ సింపుల్ టిప్ని మనం ప్రతిరోజు యూజ్ చేయడం వలన మన స్కిన్ అనేది బ్రైట్గా ఎలాంటి మురికి మట్టి లేకుండా నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఎలాంటి ఫేషియల్స్ కూడా అవసరం లేకుండా మన స్కిన్ అనేది ఎప్పుడు నీట్గా అలాగే చాలా బ్రైట్గా అవుతుంది. ఈ టిప్ని మీరు ప్రతిరోజు ట్రై చేసి చూసారంటే ఒక 20 డేస్లో మీ స్కిన్ అనేది చాలా చాలా బ్రైట్గా పింకిష్ కలర్లోకి మారుతుంది, చాలా బ్రైట్గా అవుతుంది. ఇంకా స్కిన్ అనేది ఎక్కడ కూడా డ్రైనెస్ అనేది లేకుండా చాలా హైడ్రేట్గా హెల్తీగా కనిపిస్తుంది. ఇంకా పింపుల్స్ ఉన్న వాళ్ళైతే ఈ టిప్ని యూజ్ చేయకూడదండి, ఎందుకంటే పింపుల్స్ ఉన్న వాళ్ళు ఫేస్ మీద మసాజ్ అనేది అస్సలు చేయకూడదు, అప్పుడు మనకి పింపుల్స్ అనేవి ఇంకా ఎక్కువైపోతాయి. పింపుల్స్ లేని వాళ్ళు మాత్రమే ఈ టిప్ని ట్రై చేయాలి. మీ స్కిన్ బాగా డ్రైగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ టిప్ని యూజ్ చేయండి. ఆ డ్రైనెస్ అనేది కంప్లీట్గా తగ్గిపోయి స్కిన్ అనేది మంచిగా హైడ్రేట్గా మృదువుగా తయారవుతుంది. చూసారు కదా మనకి రిజల్ట్ అనేది ఎంత బాగుందో. ఇంత సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా మన స్కిన్ని హెల్దీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ టిప్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.